హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు వీఆర్ఆ ట్యూటోరియల్స్ ఈ వీడియోలో మనం తెలుగు ద్వారా అతి సులువుగా హిందీ నేర్చుకుంటున్న మన ఈ సిరీస్లో మరికొన్ని పదాలు నేర్చుకుంటూ వాటితో వాక్యాలు నిర్మించబోతున్నాం ఇప్పటికే మనం చాలా పదాలు చిన్న చిన్న పదాలు నేర్చుకోవడం జరిగింది వాటితో వాక్యాలు నిర్మించడం జరిగింది మీరు ఒకవేళ ఆ వీడియోస్ ఏవి చూడకపోతే ఈ వీడియో గ్రంథం డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ నేను ప్రొవైడ్ చేస్తాను మీరు ఆ వీడియోస్ కూడా చూడండి స్టార్ట్ చేద్దామా ఈరోజు మనం నేర్చుకోబోతున్న కాన్సెప్ట్ ఏంటి అంటే మేము మనము మేము మనము అనే ఈ తెలుగు మాటలకు హిందీలో ఏమని చెప్పాలి అంటే హమ్ హమ్ అంటాం అనమాట హమ్ అంటే మేము మనము హమ్ అంటే ఏంటి మేము మనము ఓకే అలాగే విద్వాంసులు విద్వాంసులు అనడానికి విద్వాన్ లోగ్ విద్వాన్ లోగ్ విద్వాన్ లోగ్ అంటే విద్వాంసులు అలాగే సాధువులు అంటే సాధులోగ్ సాధులోగ్ అంటే సాధువులు అలాగే ఆటగాడు లేదా ఆటగాళ్ళు అని చెప్పడానికి ఖిలాడి అంటాం అనమాట ఖిలాడీ అంటే ఆటగాడు లేదా ఆటగాళ్ళు ఓకే అలాగే సోదరీమణులు సోదరీమణులు అని చెప్పడానికి బెహనే బెహనే ఓకే ఇక్కడ అరసన్న వస్తుంది దీని ముక్కుతో పలకాలన్నమాట బెహనే అని పలకాలి బెహెనే ఓకే సోదరి అలాగే బాలికలు అని చెప్పడానికి లడ్కియా లడికియా అంటే బాలికలు లడికియా బాలికలు ఓకే అలాగే హే హే అంటే ఉన్నవి ఉన్నాము ఉన్నారు అనే అర్థంలో మనం తీసుకోవచ్చు ఓకేనా ఓకే ఇప్పుడు మేము విద్వాంసులము అని చెప్పాలనుకున్నప్పుడు లేదా మనము విద్వాంసులము మేము విద్వాంసులము అని చెప్పడానికి హమ్ విద్వాన్ లోగ్ హే హం విద్వాన్ లోగ్ హే అలాగే మనము సాధువులము లేదా మేము సాధువులము అని చెప్పాలనుకున్నప్పుడు హమ్ సాధులోగ్ హే అలాగే హమ్ ఖిలాడి హే మేము ఆటగాళ్ళం హం బహనే హే మేము సోదరిమణము హం లడ్కియా హే మేము బాలికలము ఓకే మేము బాలికలము ఇలా మనం చెప్తామన్నమాట ఓకేనా అలాగే మేము విద్వాంసులము కాదు మేము సాధువులము కాదు అని చెప్పాలనుకున్నప్పుడు మనం నహీ నహి అంటే లేదు కాదు అనే పదాన్ని అన్నమాట అర్థమైందా హమ్ విద్వాన్ లోగ్ నహి హై మేము విద్వాంసులము కాదు హమ్ లోగ్ నహి హై మేము సాధువులము కాదు హమ్ ఖిలాడి నహీ హై మేము ఆటగాళ్ళము కాదు హమ్ బెహనే నహీ హే హమ్ బహనే నహి హే అంటే మేము సోదరి మండలము కాదు ఓకే అలాగే హమ్ లడికియా నహి హే మేము బాలికలము కాదు అదే మీరు క్వశ్చన్ చేయాలనుకున్నప్పుడు ఎలా చేస్తారు ఓకే ముందుగా క్యా క్యా అంటే ఏమిటి మీకు తెలిసిందే క్యా అంటే ఏమిటి ఏమిటి అని అర్థం క్యా హమ్ విద్వాన్ లోగ్ హే మేము విద్వాంసులమా క్యా హమ్ సాధులోగ్ హై మేము సాధువులమా లేదా మనము సాధువులమా క్యా హమ్ ఖిలాడి హై మనము ఆటగాళ్ళమా క్యా హమ్ బహనే హై మనము సోదరిమణులమా ఓకే అక్క చెల్లెలమా క్యా హమ్ లడికియా హై మేము బాలికలమా లేదా మనం బాలికలమా అర్థమైందా ఇలా మనం క్వశ్చన్ అర్థం తీసుకురావడానికి అంటే ప్రశ్న అని అర్థం తీసుకురావడం కోసం ఇక్కడ క్యాని జోడిస్తాం అనమాట క్యా జోడిస్తాం అర్థమైందా ఓకే తర్వాత లేదా అని క్వశ్చన్ చేయాలి లేదా కాదా అని క్వశ్చన్ చేయాలి ఓకే క్యా హమ్ విద్వాన్ లోగ్ నహీ హై మనము విద్వాంసులము కాదా లేదా మేము విద్వాంసులము కాదా ఓకే అలాగే క్యా హమ్ సాధువులో నహీ హే ఓకే మనం సాధువులము కాదా లేదా మేము సాధువులము కాదా ఓకే క్యా హమ్ ఖిలాడీ నహీ హై మేము ఆటగాళ్ళము కాదా లేదా మనం ఆటగాళ్ళము కాదా ఓకే ఇలా నెక్స్ట్ క్యా హమ్ బెహనే నహీ హై మనము సోదరి మండలము కాదా మనము సోదరి మండలము కాదా అంటే మనం అక్క చెల్లడం కాదా క్యా హమ్ లడికియా నహి నహీ మనము బాలికలము కాదా అర్థమైందా సో ఈ విధంగా మనం హమ్ హమ్ అంటే మేము మనము హమ్ అంటే మేము మనము అనే పదముతో ఈ విధంగా కొన్ని పదాలను జోడించుకుంటూ ఒక అర్థవంతమైన సెంటెన్సెస్ ఫామ్ చేయడం జరిగింది ఓకే ఇలాంటివి చాలా మనం నేర్చుకున్నాం చాలా వర్డ్స్ మనం నేర్చుకోవడం జరిగింది ఓకే ఇప్పటికే సో ఇవన్నీ కూడా మీకు బాగా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి తెలుగు వాళ్ళు హిందీ నేర్చుకోవడానికి చాలా బాగా ఉపయోగపడే మన స్పోకెన్ హిందీ బుక్ మాత్రం మిస్ అవ్వద్దు తెలుగు చదవడం వస్తే చాలు ఈ బుక్తో మీరు హిందీ చాలా సునాయాసంగా నేర్చుకోగలుగుతారు ఆర్డర్ ఇవ్వడానికి కాల్ చేయండి నైన్ సిక్స్ జీరో ట్రిపుల్ త్రీ డబల్ నైన్ డబల్ సెవెన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్